హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసియా ఓల్గోస్. పచ్చనగపప్పు బీరకాయ ఈరోజు కర్రీ వండుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చనగపప్పు అండి. పోపు ఇల్లు తాగింపు లేదండి, ఆవాలు వేస్తున్నాను, చిట్టపట్టలు ఆడుతున్నాయి, కరివేపాకు. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలండి, 2 కాయలు 2 కాసులు, కొద్దిగా పసుపు అండి. ఒకసారి ఇలా ట్రై చేసి రుచి ఎలా అవుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వండితే. బీరకాయ అంత మగ్గాలి, ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గాలన్నమాట. ఉల్లిపాయ మొత్తం మగ్గింది కదా, ఇప్పుడు టమోటా ముక్కలు అండి. 1/2 నిమిషం పాటు టమోటా ముక్కలు మగ్గాలి. ఆల్రెడీ 1 గంట పాటు నానబెట్టిన పచ్చిమిరపప్పు కడిగి అవి వేస్తానండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేస్తాను. వచ్చి కొత్తిమీర వేసుకుంటానండి, టమాటా ముక్కలు కూడా మగ్గినాయి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేస్తానండి, అది మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఈ బీరకాయ ముక్కలు మగ్గే లోపల పొడి రెడీ చేసుకున్నాను. పొడి తయారు 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను, మీరు తినగలిగే దాన్ని బట్టి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 4 లవంగాలు, 2 చెక్క ముక్కలండి. ఇది వేయటం మాత్రం మర్చిపోవద్దు, చాలా టేస్ట్గా ఉంటుంది, ఇది మిస్ చేయొద్దు. చెక్క లవంగాలు మాత్రం మిస్ చేయొద్దండి. ఇదంతా మెత్తంగా గ్రైండ్ చేసుకుంటాను. ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా పొడి మసాలా. ఈ బీరకాయ ముక్కలు కూడా మగ్గినాయని, శనగపప్పు కూడా బాగా మెత్తంగా, సరే ఇలా సాఫ్ట్గా అయిపోయిందో. ఇదిగోండి, బీరకాయలో నుంచి వాటర్ వస్తుంది కదా. ఇప్పుడు పొడి మసాలా వేసుకున్నాం కదా, ఈ మసాలా దీంట్లో వేస్తున్నానండి. మీరు తినగల దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి, కొంచెం ఆపితే ఆపండి. రుచికి సరిపోయేంత ఉప్పు వేస్తున్నానండి, కొద్దిగా వాటర్ వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి మగ్గాలండి 1-10 నిమిషాల పాటు. అన్నంలోకి అయితే కొంచెం లూజ్గానే ఉంచండి, కొద్దిగా ఉన్నట్టు. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. బీరకాయ పచ్చనగపప్పు అండి, చూసారా బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. పొయ్యి ఆపేస్తున్నాను, చూసారా బీరకాయ పచ్చనగపప్పు కొన్ని చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి కామెంట్ ఎలా వచ్చిందో, ఒకసారి వండి ఎలా వచ్చిందో టేస్ట్ నాకు చెప్పండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు ప్లీజ్. పేరు థ్యాంక్స్ అండి.